హాయ్ హలో ఫ్రెండ్స్ నేను మమత వెల్కమ్ బ్యాక్ టు మై తెలుగు ఛానల్ మనింటి మమత ఈరోజు నేను మంచి రెసిపీ మీకోసం తీసుకొచ్చానండి చూసేద్దామా మరి అదేంటో వీడియోలోకి వెళ్ళిపోదామా ఇది వచ్చేసి అన్నీ కావాల్సిన పదార్థాలు నిమ్మకాయ చెక్క అర అరచెక్క అనమాట ఇంకా ఉల్లిపాయ ముక్కలు ఇలా కట్ చేసి పెట్టుకోవాలి ఇంకా మెయిన్ వచ్చేసి మనకి చికెన్ అనమాట చికెన్ సాల్ట్ ఫ్రెష్గా ఇప్పుడే నూరు పెట్టుకున్నానండి అల్లం వెల్లిపాయ పేస్ట్ ఇంకా మిక్సీలోకి వెళ్ళి నుంచి కూడా నేను తీయలేదు బయటకి ఇంకా పుదీనా కొత్తిమీర ఇంకా పెరుగు అనమాట ఇంకా వెళ్ళిపోదామా మన వీడియోలోకి ఇంకా చికెన్ నేను ముప్పావు కేజీ తీసుకున్నానండి ముప్పవ కేజీ చికెన్కి నేను ఒక టూ స్పూన్స్ ఉప్పు వేసాను ఇంకా హాఫ్ స్పూన్ పసుపు వేశాను ఇంకా కారం మనకి రుచికి సరిపడా మనం కారం తీసుకోవాలండి మనం ఎంత స్పైసీ తింటామో అంత కారం తీసుకోవాలి మన ఇష్టం అన్నమాట ఇంకా ఇంకా నేను ఈ టీ గ్లాస్ తోటి రెండు గ్లాసులు పెరుగు వేశాను ఇంకా పుదీనా ఇంకా పచ్చిమిరపకాయలు అన్నీ వేసి ఇలా అంతా మిక్స్ చేసి పెట్టుకోవాలి మనము మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి అనమాట చికెన్ వచ్చేసి ఎందుకంటే మనకి చికెన్ ముక్కలకి అంతా పట్టాలి కదా ఇంకా నిమ్మ ఇలా పిండేసుకొని రసము ఇంకా అంతా చికెన్ ముక్కలకి ఉప్పు కారం అలా పట్టేస్తే టేస్ట్ అనేది చాలా అంటే చాలా రుచికరంగా వస్తుంది అన్నమాట సో అందుకే కంపల్సరీగా మనం బిర్యానీ చేసుకునే ముందు ఒక అరగంట నానపెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఎంత నానితే అంత మనకి ముక్క అనేది రుచికరంగా వస్తుంది అనమాట సో నేను ఈజీ అండ్ సింపుల్ వే చెప్పాను కదా నేను కుక్కర్లో చేయబోతున్నాను ఫ్రెండ్స్ ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు చాలా అంటే చాలా ఈజీ ఇంకా మనకి లేడ్ చికెన్ దమ్ చికెన్ బిర్యానీ దమ్ బిర్యానీ అవన్నీ చేయాలంటే కొంచెం టైం పడుతుంది శ్రమ కూడా పడుతుంది కదా సో ఈజీగా రాని వాళ్ళు కూడా ఇలా సింపుల్గా చేసుకోవచ్చు అనమాట ఇంకా మనం బియ్యం కూడా నానపెట్టుకోవాలి మనం ఎంత క్వాంటిటీ కావాలో అంత బియ్యం నానపెట్టేసుకోవాలి మంచిగా కడిగేసి అంత ఈజీగా చూపిస్తున్నాను ఫ్రెండ్స్ మీకు ఇంకా ఆ తర్వాత స్టవ్ పైన వచ్చేసి కుక్కర్ పెట్టేసుకోవాలి కుక్కర్లో ఇంకా మనకి ఎంత ఆయిల్ సరిపోతుందో మనం మనకు తెలుసు కదమ్మ నేనైతే ఇక్కడ ఫైవ్ స్పూన్స్ ఆయిల్ వేసాను ముప్పో కేజీ చికెన్కి ఇంకా నూనె వేయక్కక మనం అన్ని గరం మసాలాలు ఇందులో లవంగ చెక్క తేజ అంటే బిర్యానీ ఆకు మొగ్గ పువ్వు అన్నీ ఉన్నాయన్నమాట సాజీరా ఇంకా అవన్నీ వేసుకొని అన్నీ అట్లా ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే మనకి టేస్ట్ అనేది పెంచుతుంది అనమాట ఈ గరం మసాలా వచ్చేసి ఇంకా తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి సో కుక్కర్లో అయితే ఒక ఇరవై నిమిషాల్లో అయిపోతుంది ఫ్రెండ్స్ మనకి లేట్ చికెన్ రాని వాళ్ళ కోసం చెప్తున్నాను నేను వచ్చిన వాళ్ళ కోసం కాదు ఇంకా తర్వాత పుదీనా వేసేసుకోవాలి ఇంకా బ్యాచిలర్స్ ఉంటారు కదా ఇంకా మ్యారేజ్ అవన్ వాళ్ళు ఇంకా కొత్తగా పెళ్ళి అయిన వాళ్ళు ఈజీగా అనమాట ఇలా వండుకుంటే ఆహా ఏమి రుచి అని వెంటనే తినేస్తారు ఫ్రెండ్స్ అంత బాగుంటుంది రుచి ఇంకా తర్వాత నేను ఒక రెండు స్పూన్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను ఎందుకంటే మనకి అన్నీ నూనెలో ఫ్రై అయిపోవాలి కదా ఓకేనా ఇలా ఫ్రై చేసేసుకోవాలి కలుపుతూ ఇంకా సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ ఓకేనా నా ఛానల్ వచ్చేసి మన ఇంటి మంతా వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది మీకు రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది దాన్ని ప్రెస్ చేశారనుకోండి ఇంకా ఆల్ అనేసి ఆప్షన్స్ వస్తాయి మీకు ఆప్షన్స్లో ఆల్ అని ప్రెస్ చేస్తే నేను పెట్టే వీడియోస్ అన్నీ వెంటనే మీకు వచ్చేస్తాయి ఓకేనా ఫ్రెండ్స్ మీకు లైక్ మీకు చాలా ఈజీ అనుకుంటారు కానీ మాకు వచ్చేసి చాలా వాల్యుయబుల్ ఫ్రెండ్స్ ఆ లైక్ వచ్చేసి మీరు లైక్ చేయండి ఫ్రెండ్స్ తప్పకుండా ఇంకా షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఇంకా రిలేటివ్స్కి అందరికీను ఇంకా లైకే కదా ఫ్రెండ్స్ కదా మనం ఒక ప్రెస్ చేస్తే ఇంకా లైక్ పడిపోతుంది అట్లా మాకు వచ్చేసి చాలా వాల్యుబుల్ అనమాట లైక్స్ వచ్చేసి ఇంకా ఆ తర్వాత మనకు ఆనియన్స్ వేగిపోయాక చికెన్ వేసేసుకోవాలి మనము అరగంట నానపెట్టుకున్నాం కదా చికెన్ ఆ చికెన్ అనేది వేసుకోవాలన్నమాట కుక్కర్లో ఇంకా కుక్కర్లో ఎందుకు చెప్తున్నానంటే చాలామందికి లేడ్ చికెన్ ఇంకా దమ్ బిర్యానీ ల్యాడ్ బిర్యానీ తెలియదు కదా ఫ్రెండ్స్ కొంతమందికి తెలియని వాళ్ళ కోసం నేను చేసి చూపిస్తున్నాను ఆ తర్వాత మూత పెట్టేసుకొని మనం మగ్గించుకోవాలన్నమాట ఇలా ఆయిల్ అంతా పైకి పచ్చి పచ్చివాసన అనేది పోతుంది అందుకని మనము అలా మగ్గించుకోవాలి ఇంకా ఆ తర్వాత ధనియాలు జీలకర్ర పొడి వేసాను ఫ్రెండ్స్ నేను ఒక స్పూను మనకి టేస్ట్ వస్తుంది చాలా బాగా టేస్ట్ వస్తుందనమాట చికెన్ వచ్చేసి ఇంకా లేడ్ బిర్యానీ నేను పెట్టాను ఫ్రెండ్స్ ఆల్రెడీ నా వీడియోలో ఉంది మీరు చెక్ చేసుకోండి ఒకసారి మన ఇంటి మమత ఒకసారి టైప్ చేసి చెక్ చేసుకోండి వస్తుంది సో ఇది కుక్కర్లో చేస్తున్నాను కాబట్టి నేను ఇంకా టైం లేనప్పుడు మనకి ఈజీగా ఎవరైనా వెంటనే చుట్టాలు వచ్చారు అంటే కూడా అప్పుడే ఎంబడే చేసేవచ్చు ఫ్రెండ్ ఈజీగా ట్వంటీ మినిట్స్లో అయిపోతుందనమాట ఇంకా ఆ తర్వాత నేను బాద్షా చికెన్ మసాలా ఒక స్పూన్ వేస్తున్నాను ఇందులో ఇంకా చికెన్ మసాలా అంటే సూపర్ టేస్ట్ ఉంటుంది కదా ఫ్రెండ్స్ అందుకే ఇంకా వన్ స్పూన్ అది కూడా యాడ్ చేశాను ఆ తర్వాత అన్నిటిని మిక్స్ చేసుకోవాలి ఇంకా మన బెస్ట్ రిజల్ట్స్ కావాలంటే మన ఇల్ మనం ఇలా చికెన్ని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి పది నిమిషాలు ఎందుకంటే మనకు పచ్చివాసన అనేది పోవాలి కదా సో అందుకే అలా మనం ఫ్రై చేసుకోవాలి ఆయిల్ అంతా పైకి వచ్చేసి చూసారా సో దాని అర్థం ఏంటంటే మనకి చికెన్ రెడీ అయిపోయింది అనమాట ఇంకా తర్వాత మనం పక్కనే బియ్యం బియ్యం నానపెట్టాం కదా ఇంకా బియ్యం వచ్చేసి కలిపేసుకోవాలి ఇంకా మన క్వాంటిటీని బట్టి మనం వాటర్ కూడా కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఇందులో నేను ఒక టూ అండ్ హాఫ్ గ్లాస్ బియ్యం తీసుకున్నాను ఇంకా దానికి వచ్చేసి ఫోర్ గ్లాస్ వాటర్ యాడ్ చేశాను సో అలా అనమాట మనం ఎంత క్వాంటిటీ బియ్యం తీసుకుంటున్నానో అంత క్వాంటిటీ వాటర్ కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇంకా నేను ఫోర్ గ్లాస్ వాటర్ వేసేసాను ఇంకా మంచిగా ఒకసారి కలిపేసుకోవాలి ఎందుకంటే మనకి అంత మిక్స్ అయిపోవాలి కదా ఫ్రెండ్స్ సో ఇంకా దీంట్లో మనము చికెన్లో సాల్ట్ వేసాం కానీ అది చికెన్కి సరిపోతుంది ఇప్పుడు మనము బియ్యం అన్నం కూడా చప్పగా ఉండకుండా కొంచెం సాల్ట్ వేయాలన్నమాట బియ్యంకి యాడ్ చేయాలి ఇంకా మళ్ళీ ఫస్ట్ ఒక టూ స్పూన్ సాల్ట్ వేసాను దెన్ మళ్ళీ ఇంకొక టూ స్పూన్ సాల్ట్ మొత్తం టోటల్గా ఫోర్ స్పూన్ సాల్ట్ వేసాను ఫ్రెండ్స్ మీరు మీకు క్వాంటిటీ ఎంతుందో దాన్ని బట్టి సాల్ట్ వేసుకోండి మరి ముందు చికెన్ పట్టించాం కదా అది కూడా గుర్తు పెట్టుకోండి మళ్ళీ మర్చిపోయేసారనుకోండి ఫ్రెండ్స్ ఇంకా అందే సంగతులు ఇంకా తిట్లు తప్పవన్నమాట అలా ఏం చెయ్యకండి సో ఇలా సాల్ట్ వేసాక మళ్ళీ ఒకసారి మనం మంచిగా కలిపేసుకోవాలి ఇంకా ఆ తర్వాత కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక త్రీ విజిల్స్ ఇప్పించారనుకోండి ఫ్రెండ్స్ ఇంకా మనం వేడి వేడి గుమఘుమలాడే బిర్యానీ అనేది రెడీ చూసారా నా విజిల్స్ అయిపోయాయి ఇంకా నేను మూత తీసి చూస్తున్నాను అనమాట చూసారా ఎంత గుమ బిర్యానీ వచ్చేసి సూపర్ టేస్ట్ ఉంది ఫ్రెండ్స్ మీరు ఒకసారి ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకి పెట్టండి ఫ్రెండ్స్ ఈజీ అండ్ సింపుల్ పెట్టు కుక్ అనమాట అంత బాగుంది టేస్ట్ కూడా ఇంకా అన్నం కూడా ఇలా పూల్ పూల్గా నేను బాస్మతి బియ్యంతో ఉండలేదు ఫ్రెండ్స్ నార్మల్ ఇంట్లో బియ్యంతో వండానమాట మనం డైలీ యూస్ చేసుకుంటాం కదా అదే బియ్యం అనమాట ఇంకా ఫైనల్ టచ్ వచ్చేసి కొత్తిమీర వేసాను బోలెడంతా ఆ తర్వాత ఒక టూ స్పూన్స్ నెయ్యి వేసాను నెయ్యి వేస్తే ఇంకా అన్నం కూడా మనకి పొడి పొడిలాడుతుంది ఇంకా చాలా అనేది రుచిగా కూడా ఉంటుంది ఇంకా నెయ్యి అంటే ఎవరికి ఇష్టం ఉండదు ఫ్రెండ్స్ అంత బాగుంటుంది కదా అన్నము ఇంకా చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్ బియ్యము బియ్యము కూడా బాగున్నాయి ఆ అన్నం వండినాక కూడా సూపర్ టేస్ట్ వచ్చింది అనమాట ఇంత కూడా అసలు ఇట్లా కొత్త బియ్యం అనేది అంటుకుంటుంది కదా మనం కొత్త బియ్యంతో వండదు ఫ్రెండ్స్ పాత బియ్యంతో వండాలి ఇంకా మనం బాస్మతి బియ్యం కూడా ఇలాగే పొడి పొడిలాడొస్తుంది కదా సో నాకు ఈ బియ్యం కూడా మనం డైలీ యూజ్ బియ్యం కూడా ఇలా పొడి పొడిగా వచ్చింది ఫ్రెండ్స్ అన్నం అనేది చూడండి మీకు చూపిస్తున్నాను నేను చూసారా చూస్తేనే అర్థమైపోతుంది ఫ్రెండ్స్ ఇంకా అది బిర్యానీ కూడా ఎంత టేస్ట్ అంటే అసలు చెప్పలేం ఫ్రెండ్స్ అంత టేస్ట్ వచ్చింది సూపర్ అంటే సూపర్ ఇదన్నమాట మన అవుట్పుట్ వచ్చేసి చూసారా ఇంకా బెస్ట్ వే టు కుక్ జస్ట్ గివ్ అ లుక్ మనింటి మమతా బాగుందా ఫ్రెండ్స్ మీకు నచ్చిందా నచ్చితే వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఇది వచ్చేసి అవుట్పుట్ అనమాట ఇంకా మేము పెరుగుతోటే అలా సర్వ్ చేసుకొని తినేసాం ఫ్రెండ్స్ ఇంకా పక్కన ఉల్లిపాయ ముక్కలు నిమ్మకాయ ముక్కలు కట్ చేసుకొని ఇలా ప్లెయిన్ పెరుగుతోనే తినేము దీనికి ఏమీ అవ పెరుగు చట్నీ అవసరం లేదు ఫ్రెండ్స్ ఓకేనా జస్ట్ ట్రై చేయండి ఫ్రెండ్స్ ఓకేనా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మా పాప చూసారా సూపర్ అని చెప్తుంది ఓకేనా బాయ్